నా పేరు నిత్యాశ్వి. ఇది మా త్రాలపోలు. ఇది మా ఊరు. ఇది మా రామాలయం. చూస్తారా లోపలికి వెళ్ళి. ఇది ద్వేస్తామని 10 అడుగులు ఉంటుంది ఇంచుమించు. ఇది గర్భాలయం. ఇది గ్రానైట్. ఈ దశావతారాలు పేర్లు కూడా సిమెంట్ పెట్టి పాడైపోయింది. మన శంఖచక్రాలు, లక్ష్మీదేవి, ఇక మొత్తం దశావతారాలు. అది గర్భగుడి. గర్భగుడికి ఇది ఇదే కదా, 27 కింద నుంచి ఉంది శంకుస్థాపన కింద నుంచి. అదే కదా, 27 రోజులు ఉంది. అదే 27 శంకుస్థాపన. కేశవాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం నారాయణ నమః. అట్లా 24 కేశవ నామాలు. వీళ్ళందరూ కేశవమూర్తులు. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క మూర్తి. ధ్యానాంజనేయ స్వామి. ఇక్కడ అభయ సిద్ధి గణపతి. మహాలక్ష్మి కుబేర సహిత ఐశ్వర్యేశ్వర స్వామి. మహాలక్ష్మి కుబేరుడు సహితంగా ఐశ్వర్యేశ్వర స్వామి అన్నమాట. ఐశ్వర్యేశ్వరుడు వస్తే వస్తే కానీ ఆగమం. వైఖానస ఆగమ సాంప్రదాయం అంటే పంచరాత్రం, వైఖానసం అని రెండు ఉంటాయి. ఇది ఈ నారాయణ వైష్ణవంలో ఇది వైఖానసం ప్రకారం జరుగుతుంది. వైఖానసం అంటే మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి, ఆగిరిపల్లి నరసింహస్వామి, టీటీడీ తిరుపతి, తిరుపతి కూడా ఆ వైఖానస ఆగమ ప్రకారమే దీని పూజా సాంప్రదాయం. మన శంకుస్థాపన, రేపు ప్రతిష్ట అన్నీ వైఖానస ఆగమ ప్రకారమే. వృషభం గిత్త. విజయాన్ని స్నేహనం. మహానందీశ్వరులాగా ఉంటుంది ఇది. అదేమో నందీశ్వరులాగా ఉంటారు. ఇదేమో ముందుకు నడుస్తున్నట్టు రూపం. తూర్పు అయితూ దూకుతున్నట్టు, ముందుకు పరిగెడుతున్నట్టు గిత్త స్వరూపం అంటే నంది స్వరూపం. ఉత్తర ద్వారం కదా, ఉత్తరకమని పెట్టాం అది. శ్రీదేవి భూదేవి సమేత వైకుంఠనారాయణ స్వామి. వైకుంఠనారాయణుడు ఉత్తర ద్వారం. ఇది దేవాలయానికి ఉత్తర సింహద్వారము. ఉత్తరానికి వైకుంఠనారాయణుడు చూస్తూ గగనమూలన నడుస్తూ ఉంటే శుభం కలిగిద్ది, మంచి జరిగిద్దని. సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిర మాసంలో వచ్చే వైకుంఠ దర్శనానికి, ఉత్తర ద్వార దర్శనానికి ఎంత విశిష్టత ఉందో అంతకంటే ఎక్కువ విశిష్టత వచ్చిందని. ప్రతిరోజు దీనిలో నడిస్తే మంచిదని శాస్త్రవచనం. ఈ కృష్ణుడు గోవు శంకు చక్రాలు, శంకువు చక్రము, కృష్ణుడు గోవు. కృష్ణ పరమాత్ముడు గోవుతో ద్వారం పైన ఉంటే ద్వారం కింద నడిచి వెళ్ళే వాళ్ళకే మంచిది. ఎన్ని దశావతారాలు? పైన దశావతారాలు. పైన చుట్టూ ప్రాకారం చుట్టూ దశావతారాలు. ముందుగా రాములు వారు, అక్కడ తుంబరుడు, నారదుడు, ప్రతి మూల ఆంజనేయ స్వామి. తుంబరుడు నారదుడు తూర్పు వైపేమో శ్రీనివాస కళ్యాణం, ఉత్తరం వైపేమో గోవు, కృష్ణుడు, గోపికలు. కృష్ణుడు, గోపికలు, గోవులు, గోమందలు, గోపికలమయ్యాన్ని కృష్ణుడు వనంలో కూర్చున్నట్లు రూపం అన్నమాట. అది దక్షిణం వైపు దేవాలయానికి దక్షిణం వైపు.
ఆకాశరాజు పద్మావతి నుంచి కళ్యాణం చేసే ఘట్టం అన్నమాట. ఒమ్ము స్వస్తికుల మధ్యలో ఇది ఉత్తరం దిక్కు దేవాలయానికి. దాని మీద క్షీరసాగర మదనం, పాల సముద్రంలో అమృతాను చిలుకుతున్న ఘట్టం అన్నమాట సన్నివేశం చిత్రీకరణ. అది వాస్తు ప్రకారం ఉత్తరం వైపు గోడ మీద ఉత్తరాన్ని చూస్తూ ఉన్నట్టున్నారని అటు కట్టడం జరిగింది. చూసారా ఎంత బాగుందో. మీరందరూ మా గుడి ప్రతిష్టకి రావాలి, ఖచ్చితంగా రావాలి. ఓకే, థ్యాంక్ యూ.